ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ వరుస భేటీలతో బిజీ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ప్రధానంగా కొత్త జోన్లకు ఆమోదం, గిరిజనులు, ముస్లింలకు రిజర్వేషన్ల పెంపు వంటి అంశాలను ఆయనతో చర్చించనున్నారు. ఇక ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ అంతా తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందని, దానిని తమకే ఇవ్వాలని కేసీఆర్ కోరనున్నట్టు సమాచారం. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, సుమిత్ర, అరగంటకు పైగా సమావేశం కొనసాగుతుంది. ప్రధానమంత్రితో కేసీఆర్ గత నెలలోనే సమావేశం కావాలని భావించారు. ప్రధానంగా రెండు అంశాలపైన ముఖ్యమంత్రి ప్రధాని కలిసి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరాలని భావించారు. మొదటిది, తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ జోనల్ వ్యవస్థకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి 371D కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మేరకు సానుకూల స్పందన, పరిపాలన సౌలభ్యం కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలపాలన్నది మొదటి విజ్ఞప్తి కాగా, రెండవది తెలంగాణలో రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి మైనారిటీలో ముఖ్యంగా ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్ల కోటా పెంచుతూ రాష్ట్ర శాసనసభను ఇప్పటికే తీర్మానం చేయడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రాజ్యాంగ ప్రకారం రిజర్వేషన్ల కోటా ఇప్పటికే 50% మించే అవకాశం లేదు. కాబట్టి ఆ మేరకు చట్ట సవరణ చేసి రాష్ట్రాలకు ఈ రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం కల్పించాలన్నది కూడా రెండవ ప్రధాన డిమాండ్. అయితే చివరి ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి కలవలేకపోయిన నేపథ్యంలో ఈరోజు ఆ రెండు అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిందిగా, సానుకూలమైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా, రానున్న పార్లమెంట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించి ముందుకు సాగాల్సిందిగా కూడా ప్రధానమంత్రి ప్రధానంగా విజ్ఞప్తి చేయబోతున్నారు. రెండవది, విభజన చట్టంలో ఉన్న అనేక అంశాలకు సంబంధించి ఇంకా కూడా ఎలాంటి నిర్ణయం జరగలేదు. షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి పంపిణీ అనేది జరగకపోవడం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయాన్ని చెప్పడం జరిగింది. హైదరాబాద్లో ఉన్న, ఆంధ్రప్రదేశ్ కబ్జాలో ఉన్న అనేక భవనాలన్నీ కూడా ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా తెలంగాణకు కేటాయించాలని కోరుతున్నారు. ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవన్ని, ఏపీ భవన్ని కూడా విభజించాల్సిందిగా, తెలంగాణకు కొత్త స్థలాన్ని కేటాయించడమో లేకపోతే దీనికి ఒక ప్రాతిపదికని నిజాం స్థలానికి, అంటే హైదరాబాద్ హౌస్ని అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చింది కాబట్టి దాని కింద తీసుకున్న భూభాగానికి బదులు తెలంగాణకు అదనపు భూమిని కేటాయించాలన్న విజ్ఞప్తి చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని కొత్త పథకాలని చేపట్టారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఈ రెండు పథకాలకు కూడా నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అందించాలని కోరిన మేరకు కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు విడుదల చేయాలని, ఇప్పటికే రాష్ట్రంలో చేపట్టిన రైతు బంధు పథకం లాంటికి సంబంధించి అనేక పథకాలకు కూడా జాతీయవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరాన్ని కూడా కేసీఆర్ ప్రధానమంత్రితో చెప్తున్నట్టుగా సమాచారం తెలుస్తోంది.